సాయి సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో సంకల్పించుకుని ఆనాడు సిరిడిలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి, సాయి కృపకు పాత్రులకండి. జై సాయినాథ్. ఎంత కథో చూడండి, నిజంగానే లోతైన కథ ఇది. మామూలుగా చదివితే అర్థం కాదు మనకి. ఈ అనుభవం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి సత్యం కృతజ్ఞత సూచకంగా ఉండాలి. ఎవరు మనకి సహాయం చేసినా. రెండవది, సర్వకాల సర్వావస్థలందు గురుని చరణములు వదిలిపెట్టకూడదు. ఆయన చరణాలనే దృష్టిలో పెట్టుకొని మనసునందు ముద్రించుకొని చూసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటామో సమస్యల నుంచి బయటపడిపోతాం అలాగే పట్టుకొని ఉంటే. అందుకే బాబా ఏమన్నాడు చూడండి, ఇక పొమ్ము నీ క్షేమము పొందెదవు, నీవు క్షేమము పొందెదవు, నా పాదాలు స్పర్శించుకున్నావు ఏం పర్లా, నా నీడలోనే ఉన్నావు, పోరా ధైర్యంగా పో. కాబట్టి సాయిబంధువులారా, ధ్యాన మూలం గురువుర్మూర్తి, పూజ మూలం గురువుర్పాదం, మంత్ర మూలం గురువుర్వాక్యం, మోక్ష మూలం గురుకృప అంటున్నాం. గురుగీత ద్వారా ఈశ్వరుడు మనకి తెలియజెప్పిన సత్యం ఇది. పూజ మూలం గురువుర్పాదం, పాదాలకు పూజ చేయవలసిన అవసరం ఇదే. ఇందుకోసమే పాదాలకు మనం పూజ చేసేది. కాబట్టి ఆ చరణాలను పవిత్రమైన భావనతో నిజమైన సాయిబాబా చరణాలుగా భావిస్తూ ఏ భక్తుడైతే ప్రతినిత్యము పూజ చేస్తాడో వారి జీవితంలో సుఖ సంతోషాలకి ఎటువంటి పరిస్థితుల్లో లోటు ఉండదు. అద్భుతమైన సంతోష సుఖాలతో జీవిస్తారు. ఆధ్యాత్మికంగా కూడా చక్కటి మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్లే అనుగ్రహాన్ని ఆ సమర్థ సద్గురు అయిన సాయినాథుడి వద్ద నుంచి పొందటం అనేది 100% సత్యం. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.